aware of the same. And the only way to know and eliminate the risk is by... గత కొంతకాలంగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి. నటి నిర్మాత నిహారిక కొనిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో అధికారికంగా విడిపోయారు. పరస్పర అంగీకారాలతో విడాకుల కోసం ఈ జంట కోర్టుకు దరఖాస్తు చేసుకోగా ఈ మధ్య న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. కాగా వీరిద్దరు విడిపోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు. నిర్మాత నాగబాబు కూతురు అయిన నిహారికకు గుంటూరు ఐజేకే ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్ 9, 2022 వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్లో ఉదయ్పూర్లో ప్యాలెస్లో వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. వివాహమైన కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తమ సోషల్ మీడియా ఖాతాలో కలిసి దిగిన ఫోటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరు విడిపోయారనే వార్తలు తెరపైకి వచ్చాయి. మెగా కుటుంబంలో జరిగిన వేడుకలు అన్నింటినీ నిహారిక మాత్రమే హాజరు కావడంతో ఆ వార్తలు బలం చేకూరింది. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఫ్యామిలీ కోర్టులో విడాకులు దరఖాస్తు చేసుకోగా 5 June న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. కాగా ఈరోజు ఆ కాఫీ బయటకు వచ్చేసింది. జరిగిన వరుణ్తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్లోను కూడా చైతన్య కనిపించలేదు. జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుపతిలో కనిపించారు. దీంతో వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నట్లు చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా నిహారిక పిటిషన్ విడాకులు తీసుకోబోతున్నట్టు కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ జంట ఇంత త్వరగా విడిపోతారనే కారణమేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింత చర్చ మొదలైంది. మరికొందరు పరస్పర విభేదాలు ఈ జంట విడిపోయారని కారణం చెబుతున్నారు. పెళ్లి తరువాత నిహారిక నిత్యం వివాదాలు తలెత్తాయి. ఒకసారి పబ్బు పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్ద ఎత్తున మొదలయ్యింది. ఆ తరువాత అపార్ట్మెంట్ వాళ్ళతో గొడవ సందర్భంగా నిహారికకు మరొక వివాదం చుట్టుముట్టింది. దీంతో ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెట్టాయి. అందువల్లే విడిపోయారంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.